ఇట్లా కొట్టినామంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, ఎల్బో లోపలికి ఉండాలి. ఇదో ఇన్ కేస్ మీరు వెయిట్ లేపలే కూర్చున్నా కానీ దీని మీద రెస్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకోవాలి. చిన్న చిన్న ఇగ్నోరెన్స్లే మేజర్ ఇంజురీస్ అవుతాయి. ముందర క్వాడ్రాటిక్ మజిల్ ఉంటుంది, వెనుక హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది, గ్లూట్స్ మజిల్ ఉంటాయి, కాఫ్ మజిల్ ఉంటాయి. సో వింటానికి విల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్ కి మనం ట్రైన్. దిస్ ఇస్ లగే సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంపెనీ ట్రైనర్. ఈ వీడియోలో నా 90 డేస్ ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం వర్కౌట్ చేసినో అది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు థర్స్డే, లెగ్స్ అండ్ షోల్డర్. నేను ఆల్రెడీ షోల్డర్ మండే రోజు ట్రైన్ చేసిన, మళ్ళా ఈరోజు థర్స్డే మళ్ళీ ట్రైన్ చేసినాం. అంటే ఒక్క మజిల్ వీక్లీ 2 టైమ్స్ ట్రైన్ చేసాము. ఆల్రెడీ మండే మనం షోల్డర్ ట్రైన్ చేసినాం కాబట్టి ఈరోజు లైట్గా ట్రైన్ చేసాం. మేజర్గా ట్రైన్ చేసేది లెగ్స్. సో యాక్చువల్ వర్కౌట్ చేసే ముందర కొంచెం వార్మప్ చేద్దాం. లెగ్స్లో వార్మప్ ఇట్లా పెండులం మూమెంట్ ఇవ్వచ్చు, ఇట్లా స్ట్రాటిక్ స్ట్రెచెస్ చేయొచ్చు, ఇట్లా ఫ్రీ బాడీ వెయిట్ స్క్వాట్స్ 1, 2, ఇట్లా 15 కౌంట్ 3 సెట్స్ అయిపోయాక ఒక 5 మినిట్స్ సైక్లింగ్ చేయండి. దీంతోనే వార్మప్ అయిపోతుంది. వార్మప్ అయిపోయాక యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్. ఇట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్. స్క్వాట్స్ చేసేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ మాత్రం తీసుకోవాలి. మెయిన్గా ఈ సైడ్ ర్యాక్స్ అనేటివి ఉండాలి. ఎందుకో కూడా చెప్తాను నేను. ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి స్క్వాట్స్లో. కరెక్ట్ ఫామ్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, లెగ్స్ డిస్టెన్స్ షోల్డర్ విడ్త్ ఉండాలి. షోల్డర్ మీ షోల్డర్ ఎంత పెడుతుందో అంత విడ్త్ లెగ్స్ పెట్టుకోండి. వన్ 2 ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. లోవర్ బ్యాక్లో బెండ్ రావద్దు. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఇంబ్యాలెన్స్ అయినా కానీ ఇంజురీ కాకుండా కాపాడుతుంది ఇది. ఇగో ఇన్ కేస్ మీరు వెయిట్ లేపలే కూర్చున్నా కానీ దీని మీద రెస్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకోవాలి. చిన్న చిన్న ఇగ్నోరెన్స్లే మేజర్ ఇంజురీస్ అవుతాయి. సెకండ్ ఎక్సర్సైజ్ లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ప్యాడ్ ఎంత హైట్ ఉండాలంటే, ఇప్పుడు మీ యాంకిల్ జాయింట్ ఉంది కదా, యాంకిల్ జాయింట్ పైన ఉండాలి, ప్యాడ్ జాయింట్ మీద ఉండొద్దు. ఓకే, అప్. ఇది క్వాడ్రాటిక్ మజిల్ మీద పడుతుంది. 15 కౌంట్ 4 సెట్స్. లెగ్ కర్ల్స్ చేసేటప్పుడు కూడా ఈ ప్యాడ్ యాంకిల్ మీద ఉండొద్దు, కొంచెం పైకి ఉండాలి. అప్పుడే కరెక్ట్గా మజిల్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్ అవుతుంది, జాయింట్స్ మీద వెయిట్ పడదు. లెగ్స్లో కూడా మజిల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్కి మనం కాంట్రిబ్యూట్ చేయాలి, మనం ఎక్సర్సైజ్ అట్లా చేయాలి. ఇప్పుడు లెగ్స్ గ్రూప్ తీసుకుంటే మనకు ముందర క్వాడ్రాటిక్ మజిల్ ఉంటుంది, వెనుక హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది, గ్లూట్స్ మజిల్ ఉంటాయి, కాఫ్ మజిల్ ఉంటాయి. సో వింటానికి విల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్ కి మనం ట్రైన్ చేయాలి. ఓకే, ఇది లెగ్ కర్ల్స్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ మేము పడుతుంది. ఎవడో ఎద్దుగాడు ఇంత పెట్టు కొట్టిను. ఇట్లా పెట్టుకొని దా కాంట్రాక్ట్ ఎన్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోకి వెళ్ళండి. కాంట్రాక్ట్ ఫ్లెక్స్. 15 కౌంట్ 4 సెట్స్. ఇట్లా 4th ఎక్సర్సైజ్ కాఫ్ రైజెస్ చేసేటప్పుడు మీ టో పొజిషన్ ఈ ప్యాడ్కి సగం ఉండాలి. అంటే టో ఓన్లీ ఈడికి ఎండ్ అవ్వాలి, హాఫ్ బయటికి ఉండాలి. అన్లాక్ డౌన్ అప్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్. 15 కౌంట్ 4 సెట్స్. సో లెగ్స్ వర్కౌట్ చేయడంలో బెనిఫిట్ ఏంటంటే ఓవరాల్ మన టెస్టోస్టెరోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టెస్టోస్టెరోన్ లెవెల్ ఇంప్రూవ్ అయితే మన మజిల్ మాస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది జల్దీ. సో న్యాచురల్గా టెస్టోస్టెరోన్ బూస్ట్ చేయడానికే ఇది బెస్ట్ మెథడ్. లెగ్స్ వర్కౌట్ చేయాలి. అంటే లెగ్స్ వర్కౌట్ చేసినప్పుడే కాదు, మీరు వేరే ఫుట్బాల్ ఆడినా ఏమాడినా మీరు లెగ్స్కి పని చెప్పినప్పుడు టెస్టోస్టెరోన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయినాక లాస్ట్ ఎక్సర్సైజ్ లెగ్ ప్రెస్ చేసేటప్పుడు ఇది మాత్రం అవాయిడ్ చేసుకోండి. హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు నీస్ మీద. హైపర్ ఎక్స్టెండ్ అంటే చూపిస్తా. ఇది మేజర్గా యాక్సిడెంట్స్ అవుతుంటాయి లెగ్ ప్రెస్ చేసేటప్పుడు. అప్ అన్లాక్ సో డౌన్ ఇట్లా. ఈ హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు. హైపర్ ఎక్స్టెండ్ చేస్తే నీస్ మీద పడుతుంది వెయిట్. ఎంత స్ట్రైట్ రావాలంటే డౌన్ అప్
ఇట్లా 90% రావాలి. కంప్లీట్ లాక్ చేయొద్దు నీస్. కిందికి కూడా వచ్చేటప్పుడు మీ సీట్ మీదకి గ్లూట్స్ లేచేంత వరకు రావాలి, అంతే. అప్ ఓకే, స్ట్రేట్ కాలేవు, 90% అయింది, అంతే. ఇట్లా 15 count 4 sets. కొంతమంది అనుకోవచ్చు ఏందన్నా నువ్వు ఇంత లైట్ వెయిట్ కొడుతున్నావు అని. మీకు ఇట్లా ఎక్స్పెరిమెంట్లు చేసి చూపించేటప్పుడు హెవీ వెయిట్ కొట్టిన అనుకో, ఫస్ట్ నా బొక్కలు ఎదుగుతాయి. ఇంటెలిజెంట్ ఫెలో, అందుకని లైట్ వెయిట్ పెట్టుకొని మీకు చూపిస్తుంటా, మీరు సేఫ్గా ఉండాలని. ఓకే, లెగ్స్ అయిపోయింది. లెగ్స్ అయిపోయినాక ఫస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్ డ్రాప్ సెట్. ఇది ఎట్లా చేసామంటే, ఇప్పుడు ఏదన్నా పోల్ కానీ ఏదన్నా సపోర్ట్ పట్టుకోండి, కొంచెం దగ్గర తీసుకొని కొంచెం అవుటర్ లీన్ అవుతాం. లీన్ అయినాక మీరు హెవీ వెయిట్ ఎంత కుడతారో ఆ వెయిట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 kg కుడతా, 10 7.5 5 dumbbells ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోండి రెడీగా. ఇప్పుడు ఇట్లా 10 count కొట్టాలి. ఓకే, ఇట్లా 10 count కొట్టినాక 7.5 తీసుకోండి, మళ్ళా 10 count. గ్యాప్ ఇవ్వద్దు, గ్యాప్ ఇవ్వకుండా 10 count, మళ్ళా దీనికంటే తక్కువ వెయిట్ 10 count. సో దీని డ్రాప్ సెట్ అంటాము. ఇట్లా ఈ సైడ్ అయిపోయినాక మళ్ళీ ఈ సైడ్ 10 7.5 5. ఇదే వెయిట్ కొట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎంత హెవీ వెయిట్ కొడతారో ఆ వెయిట్ తీసుకొని దాంట్లో డ్రాప్ సెట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెవీ వెయిట్ 5 kg కొడతారనుకోండి, 5 2.5 అట్లా. దానికంటే తక్కువ వెయిట్ ఏమన్నా 1 kg ఉంటే 1 kg. మీరు హెవీ వెయిట్ 7.5 కొడతారంటే 7.5 5 2.5 అట్లా. సో ఇట్లా 30 count ఒక సెట్కి, అట్లా 4 sets బోత్ సైడ్స్ రైట్ లెఫ్ట్. ఇది అయిపోయినాక సెకండ్ షోల్డర్లా సెకండ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్ విత్ బార్బెల్. సో ఇది షోల్డర్ డిస్టెన్స్ ఎంత తీసుకుంటామంటే, మన షోల్డర్ విడ్త్ ఎంత ఉంది అంతే డిస్టెన్స్ గ్రిప్ పట్టుకోవాలి. అప్, ఇంట్లో ఎల్బో లోపలికి ఉండాలి, కొంచెం తక్కిన ఉండాలి. ఓకే, ఇట్లా కొట్టినామంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, ఎల్బో లోపలికి ఉండాలి. డౌన్ ఎంత అంటే మన చిన్ చిన్న ఉందిగా, చిన్ దగ్గరికి అప్. ఎల్బో స్ట్రేట్ కావాల్సిన అవసరం ఏం లేదు, ఎల్బోలు ఇట్లా జరికేయాల్సిన అవసరం లేదు. మెయిన్ షోల్డర్ కాంట్రాక్ట్ షోల్డర్ ప్రెస్ సారీ షోల్డర్ కాంట్రాక్ట్ షోల్డర్ ఫ్లెక్స్. హెవీ వెయిట్లు కొట్టి కొట్టి పనిచేసలేదు. 15 count 4 sets. షోల్డర్ల థర్డ్ ఎక్సర్సైజ్ ష్రగ్స్. ష్రగ్స్ చేసేటప్పుడు డంబుల్ లెగ్స్ పక్కకు ఉండాలి. అప్, ఎల్బో మూమెంట్ రావద్దు, మెయిన్ ట్రాప్ మూమెంట్. ట్రాప్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్, కాంట్రాక్ట్ ఫ్లెక్స్, ఎల్బోలు ఎక్కువ మూమెంట్ రావద్దు. 15 count 4. లాస్ట్ ఎక్సర్సైజ్ బెండ్ ఓవర్ ఫ్లైస్. బెండ్ ఓవర్ ఫ్లైస్ చేసేటప్పుడు మనకు వెయిట్ ఎడ పడుతుంది అంటే రేట్ డెల్ట్ మీద పడుతుంది. సో మీకు డిఫరెన్స్ చెప్తా, ఫస్ట్ కొట్టింది లాటరల్ డెల్ట్ మీద పడుతుంది ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ కొట్టింది యాంటీరియర్ డెల్ట్ మీద ఫ్రంట్ డెల్ట్ మీద పడుతుంది, నెక్స్ట్ స్ట్రక్స్ ట్రాక్స్ మీద పడుతుంది, ఇప్పుడు రేర్ డెల్ట్ మీద పడుతుంది. సో ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్. షోల్డర్లో కూడా ఎన్ని మజిల్స్ ఉంటాయో నేను ఆల్రెడీ మండే ఎక్సర్సైజ్లో చెప్పిన, అది కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా ఉంటుంది మండే ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు ఇట్లా బెండ్ అయినాం. బెండ్ అయినాక బ్యాక్ ఇట్లా కర్వ్ ఉండొద్దు, బ్యాక్ కర్వ్ ఉండొద్దు చేసేటప్పుడు. అంటే చెస్ట్ పైకి లేపాలి, హ్యాండ్స్ కొంచెం దూరం పెట్టండి, ఇంతే. ఇప్పుడు ఇది చేసేటప్పుడు బాడీలో మూమెంట్ రావద్దు, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ రావాలి. 15 count 4 sets. 15 count 4 sets అయిపోయినాక అయిపోయింది, షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు కార్డియో, కార్డియో 20 minutes టు హాఫ్ అన్ అవర్ చేయండి. కార్డియోలో మీరు ఏది చేసినా ఒకటే, క్రాస్ ట్రైనర్ చేసినా, థ్రెడ్మిల్ చేసినా, సైక్లింగ్ చేసినా ఒకటే. మీరు ఒక ఎక్సర్సైజ్ 20 minutes హాఫ్ అన్ అవర్ చేస్తారా మీ ఇష్టము, లేదా ఒక్కొక్క ఎక్సర్సైజ్ 10 minutes చేస్తారా మీ ఇష్టం. సో 20 minutes టు హాఫ్ అన్ అవర్ కార్డియో చేయండి. కార్డియో మాత్రం చేయండి, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయితేనే మనకు ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎండ్ ఆఫ్ ద డే దే విల్ థ్యాంక్ యూ, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి జెన్యున్ కంటెంట్ షేర్ చేసే ఎండ్ ఆఫ్ ద డే దే విల్ థ్యాంక్ యూ. ఓకే, బాయ్.